తెలంగాణ ప్రజల రక్తం దాగుతున్న దొంగ నాయకుల లెక్క ఇది 7200 మంది రెల్లు ఈ 7200 మందిని రాజకీయంగా సమాధి చేసి జీవసమాధి చేసి తెలంగాణ రక్త రాష్ట్రానికి పట్టినటువంటి ఈ జలగలను బొందబెట్టి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ నంబర్ వేసుకొని తిరుగుతా ఉన్నాం రెండో అంశం మరి ఎట్లా సాధ్యమైతది మల్లన్న ఈ దొంగలు ఎట్లా పోతారు ఈ దొంగల నుంచి రాష్ట్రం ఎట్లా విడిపోతుంది ఎట్లా బచాయించబడతది అంటే ఒకటే ఒక మార్గం అన్న మీ అందరికి ఓటు ఉంది కదన్న మీ అందరికి ఎంత మందికి ఓటు ఉంది ఒక్కసారి చేయలేవట అన్న ఓటు హక్కున్నోళ్ళు ఓటు హక్కున్నోళ్ళు చేయలేవట అన్న లేనోళ్ళు లేపకొరి ఉంది కదా ఓటర్ హక్కు ఓటర్ ఐడి కార్డు ఏది ఇదిగో ఇది ఓటర్ ఐడి కార్డు అన్న దీంతో ఏంది ఓవర్ యాక్షన్ చేస్తామే సపరే కు నువ్వు తాగినవన్న సంగతి అందరికీ నలుగురు చూపిస్తే నీ పరువు పోతుంది ఓకేనా రైట్ ఈ ఓటర్ ఐడి కార్డు దేనికి పనికొస్తుందన్న ఒకరిని గద్దెనెక్కించడానికి పనికొస్తుంది ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికి ఒక సర్పంచ్ని గెలిపించడానికి ఒక ఎంపీడీసీని గెలిపించడానికి ఒక ఎంపీని గెలిపించడానికి ఈ ఓటర్ ఐడి కార్డు పనికొస్తుంది అవునా మరి ఈ ఓటర్ ఐడి కార్డు వాళ్ళని గెలిపించడానికి పనికొస్తున్నప్పుడు ఇదే ఓటర్ ఐడి కార్డు వాళ్ళని దించడానికి ఎందుకు పనికి రావొద్దని తీన్ మార్పులను వచ్చాడు ఎట్లా సాధ్యం ఇది ఎట్లా సాధ్యం అంటే మనము ఇప్పుడు నేను ఈయన కోట వేసినా ఏమని వేసినా ఈయన నాకు చెప్పాడు అయ్యా నా కోట వేస్తే నీకు ఇల్లు ఇస్తా నీ 3 ఎకరాల భూమి ఇస్తా నీ కొడుకు నిరుద్యోగ వృత్తి ఇస్తా లేకపోతే నీకు రుణమాఫీ చేస్తా నాకు చెప్పాడు నమ్మవలితే నా ఓటు తీసుకపోయి ఈయన కేసిన వేసిన తర్వాత ఆయన చెప్పిన పని చేస్తాడు చేస్తాడు నాకు ఇచ్చిన పని మరి ఏం చేయాలి నా ఓటు నేను వాపస్ తెచ్చుకునే హక్కు నాకు కావాలి ఈ ఓటు నా ఓటు నాకు ఇక్కడదే అని తెచ్చుకునే హక్కు కావాలంటున్నా నేను ఎట్లొస్తుందన్న ఈ హక్కు అంటే రీకాల్ అనేటువంటి సిస్టమ్ ద్వారా వస్తుంది మన ఓటు అనేటువంటి కత్తికి ఒక్క దిక్కే పదవి ఉంది ఏది ఒకరిని కుసల్లో పెట్టే పదవి రెండో పదవి ఎట్లొస్తుందన్న ఈ రీకాల్ ద్వారా వస్తుందన్న మనం బైకాడ చితగాన్ని పెట్టుకుంటామన్న పని చక్కగా చేయకపోతే ఏం చేస్తామన్న ఏం చేస్తామన్న గట్టిగా చెప్పండి ఏం చేస్తామన్న తీసేస్తాం పని చక్కగా చేయకపోతే చితగాన్ని ఏం చేస్తాం తీసేస్తాం 5 ఏళ్ళ దాకా ఉంచుకుంటామా ఉండిగా తర్వాత తీస్తా 5 ఏళ్ళ తర్వాత నీ సంగతి చెప్తా అంటామా చా నడువు వేంటాం అవునా మరి పొలిటీషియన్ కాడ మనం ఎందుకు కాగాలి ఇదంతా 5 ఏళ్ళ దాకా ఎందుకు కాగాలి వాడు మన చుట్టామా పాలేవుడా అందుకోసం ఏమంటాడు తీన్మార్ మల్లన్న 5 ఏళ్ళ దాకా మేమెందుకు ఆగుతాం రా నువ్వు పని చేస్తా అని చెప్పి చేయని రోజే నిన్ను బయటికి కూల్చుతాం కిందికి అగో హాక్కు ఈ కాగజ్ నగర్ ప్రజలకు రావాలని తీన్మార్ మల్లన్న ఈ మాట చెప్పడం కోసం వచ్చాను ఈ హక్కు వస్తే ఏ ఎమ్మెల్యేనైనా తోక జారిస్తాడా ఒక్కడన్న ప్రజల్ని కాదని పోతాడా ఈ హక్కు కనుక మనకు దక్కితే అప్పుడు ఎట్లు ఎమ్మెల్యే గారు మన